ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయం. ఇక్కడ గోపురం నీడ కింద పడదు. శ్రీ బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. కావేరి నది ఒడ్డున ఉన్న తంజావూరు నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. తమిళనాడులోని పురాతన నగరాల్లో ఇది ఒకటి. ఈ నగరం ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది. తంజావూరును తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నగరం ఒకప్పుడు చోళ్ల యొక్క బురుజుగా ఉండేది. అంతేకాదు, ఇది చోళులు, ముతరాయలు, మరాఠాలకు రాజధానిగా సేవలు అందించింది. అప్పటి నుండి తంజావూర్ దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక మరియు మత కేంద్రాల్లో ఒకటిగా మారింది. క్రీస్తు శకం 1010లో రాజరాజ చోళ నిర్మించిన బృహదేశ్వర ఆలయానికి తంజావూరు ప్రసిద్ధి చెందింది. ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది. తమిళనాడు పర్యటక రంగంలో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. తంజావూరులో 74 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి. ఇది తంజావూరులోని ప్రధాన పర్యటక ఆకర్షణలో ప్రముఖమైంది. చోళ శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయం 130,000 టన్నుల గ్రానైట్తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు, 80 టన్ల భారీ రాతిని కలిగి ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు. ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమల్లో 108 శిల్పాలు, ప్రాంగణంలో 250 లింగాలు ఉన్నాయి. తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృహదేశ్వర ఆలయాన్ని తప్పక సందర్శించాలి. బృహదేశ్వర ఆలయం కాకుండా తంజావూరులో తప్పక చూడాల్సిన ప్రదేశం తంజావూరు ప్యాలెస్. ఈ ప్యాలెస్ శ్రీ బృహదేశ్వర ఆలయానికి ఆనుకొని ఉంది. దీనిని మరాఠాలు నిర్మించారు. ప్యాలెస్లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ, ఆర్ట్ గ్యాలరీ, సంగీత మహల్లకు నిలయం. ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది. ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు. ప్యాలెస్ గార్డెన్లో స్కాట్స్ చర్చి కూడా ఉంది. ఇవి కాకుండా తంజావూరులో కుంభకోణం, దరాసురం, గంగైకొండ, చోళపురం, తిరువయ్యారు, తిరుభవనం వంటి చూడవచ్చు. మీరు తంజావూరు పర్యటకునకు వెళ్ళినప్పుడు మొదటి రోజున తంజావూరు రైల్వే స్టేషన్ నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. మధ్యయుగ భారతదేశంలో నిర్మించిన మరియు చోళ్ల రాజధాని అయిన తంజావూరు, గంగైకొండ, చోళపురం వెళ్లే రహదారులను గమనించండి. తంజావూరులో మీ హోటల్ను చేరుకొని అక్కడ అరటి ఆకుల్లో భోజనం చేయండి. ఆ తర్వాత రాయల్ ప్యాలెస్ మ్యూజియం, తమిళనాడు విశ్వవిద్యాలయం మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన బృహదేశ్వర ఆలయాన్ని సందర్శిస్తూ మీ రోజును గడపండి. రాత్రికి మంచి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. రెండవ రోజు ఉదయాన్నే లేచి వేడివేడి కప్పు టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించండి. అల్పాహారం ముగించి నగరం చుట్టూ ఉండే ప్యాలెస్లు, ఆర్ట్ గ్యాలరీలను చూసేందుకు వెళ్ళండి. తంజావూరులోని హోటల్లో సురల్ పోలి మిల్క్ పాయ కోచ్కొట్టైలతో మీ విందును ముగించండి. మూడవ రోజు ఉదయం రామస్వామి ఆలయంలో దేవుణ్ణి ఆశీస్సులు పొంది రోజును ప్రారంభించండి. మధ్యాహ్నం మనోరా కోటను సందర్శించండి. తరువాత శ్రీ ఆర్యభవన్ వద్ద అన్నం మరియు కూరలతో రుచికరమైన భోజనం చేయండి. అనంతరం మీ లగేజీను ప్యాక్ చేసుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి. తంజావూరులో సంపూర్ణంగా మీ ఆకలి సంతృప్తిపరచవచ్చు. తంజావూరులోని హోటల్లో ఎప్పుడూ అన్నం, ప్రత్యేకమైన సాంబారు, వివిధ రకాల కూరలు, జ్యూస్లు, పచ్చళ్ళు, యోగట్ వంటివి దొరుకుతాయి. అంతేకాదు, అల్పాహారంలో దోశ, ఇడ్లీ, పరోటా, పొంగల్, పాయ, స్వీట్స్ వంటి అనేక రుచులను చూడవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తంజావూరు ఏడాది పొడవునా ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ కాస్త వర్షాలు కురుస్తాయి. అవి అన్ని సీజన్లతో పోలిస్తే శీతాకాలం తంజావూరు సందర్శనకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తంజావూరు తిరుపతికి 412 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 8 గంటల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. తంజావూరుకు సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, టాక్సీలు మరియు కొన్ని బస్సులు ఈ రెండు నగరాల మధ్య తరచూ నడుస్తుంటాయి. తంజావూరుకు సమీప రైల్వే స్టేషన్గా కూడా తిరుచిరాపల్లి ఉంది. ఈ స్టేషన్ దేశంలో అనేక ప్రముఖ నగరాలైన కోయంబత్తూర్, రామేశ్వరం, చెన్నై, కన్యాకుమారి, సలేం, మధురైలకు రైలు మార్గం ద్వారా
అనుసంధానించబడి ఉంది. బెంగళూరు, చెన్నై, మధురై, భువనేశ్వర్, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి వంటి అనేక నగరాల నుండి తంజావూరుకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు నిరంతరం ఈ మార్గంలో అందుబాటులో ఉంటాయి.